ఆరోగ్యం సరిగా లేనందున ఏసీబీ విచారణకు రాలేనన్నారు టీటీడీపీ నేత సండ్రా. కోలుకున్న తర్వాత విచారణకు హాజరవుతానని ఏసీబీకి ఆయన సమాచారం అందించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలూరు నాడు. రమేష్, సండ్రా ఏసీబీ విచారణకు హాజరు కావడం లేదని తెలుస్తోంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు హాజరు కావాలని సండ్రాకు ఏసీబీ ఇచ్చిన నోటీస్ లో పేర్కొందంటే ఈ రోజు సాయంత్రం వరకు ఆయన ఏసీబీ కార్యాలయానికి రావాల్సింది. కానీ ప్రస్తుతం ఆయన హైదరాబాద్ చాలా దూరంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తాను లేనని సండ్రా చెప్తా ఉన్నారు. ఆరోగ్య కారణాల రీత్యా తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, 10 రోజులు కనీసం తాను రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు సూచించారని కూడా సండ్రా పేర్కొన్నారు. ఏసీబీకి రాసిన లేఖలో తాను ఏ కారణాలతో హాజరు కాలేకపోతున్నాననేది ఆయన సవివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. మరి అర్జెంట్ అయితే ఉన్న పరంగానే తన వివరణ కావాలని ఏసీబీ భావించినట్లయితే ఏసీబీ అధికారులను తన వద్దకు పంపిస్తే తాను అవసరమైనటువంటి సమాచారాన్ని, తెలిసినటువంటి సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తానని కూడా ఆ సండ్రా ఆ లేఖలో పేర్కొన్నారు. తద్వారా తాను ఏసీబీకి సహకరించే విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదని, ఆరోగ్య కారణాలతోనే ఇప్పటికిప్పుడు ఏసీబీ ముందు హాజరు కాలేకపోతున్నానని ఒక వివరణను ఇచ్చే ప్రయత్నం ఎమ్మెల్యే చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రోజా, రైట్ రమేష్.